హాయ్, వెల్కమ్ టు టిఎస్ న్యూస్. 17 ట్రిషన్ ఎండింగ్ వచ్చింది. రేపు సూపర్ సండే, డబుల్ హెడ్డర్. లీగ్ మ్యాచ్ల్లో మిగిలినటువంటి చివరి రెండు మ్యాచ్లు ఆడబోతూ ఉన్నాయి. మొదటి మ్యాచ్ 3:30 ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ టేకింగ్ ఆన్ పంజాబ్ కింగ్స్. ఆ తర్వాత రెండో మ్యాచ్లో అఫ్కోర్స్ టాప్ టూ ఉన్నటువంటి కేకేఆర్ అండ్ ఆర్ఆర్ విల్ ఫైట్. సో ఎస్ఆర్హెచ్ విషయానికి వచ్చేటప్పటికీ లాస్ట్ మ్యాచ్ అనుకోకుండా వర్షం వల్ల రద్దవటం, గుజరాత్ తోటి ఖచ్చితంగా గెలుస్తారు అనుకునేటువంటి మ్యాచ్ని 2 పాయింట్ల బదులు 1 పాయింటే సాధించడం కొంచెం ఎస్ఆర్హెచ్ని ఇబ్బంది పెట్టింది, ఖచ్చితంగానే అప్సెట్ చేసింది అని చెప్పేసి అని చెప్పచ్చు. ఎందుకంటే ఆ 2 పాయింట్లు వచ్చి ఉంటే ఇప్పటికే మనం 16లో ఉండేవాళ్ళం. దాంతో రేపటి మ్యాచ్ గెలిస్తే కనుక 18 పాయింట్స్ తోటి సెకండ్ ప్లేస్ కోసం వెయిట్ చేసే పరిస్థితి వచ్చేటువంటిది. ఆర్ఆర్ ఒకవేళ ఓడిపోతే మనమే సెకండ్ ప్లేస్కి వెళ్తాం. కానీ ఇప్పుడు ఆర్ఆర్ ఒకవేళ విజయాన్ని సాధిస్తే, వాళ్ళు 18 పాయింట్స్ తోటి సెకండ్ ప్లేస్కి వెళ్తే, మనం రేపు విజయాన్ని సాధించినా కూడా 17 పాయింట్స్ మాత్రమే ఉంటాయి మనకి, అందుకని థర్డ్ ప్లేస్ తోటి. ఏదైనా కానీ ఇప్పుడు ఖచ్చితంగానే ప్లే ఆఫ్కి అయితే వెళ్ళాం, కానీ ఆల్రెడీ ప్లే ఆఫ్కి చేరాం కదా. సో కాబట్టి బెంచ్ స్ట్రెంగ్త్ని టెస్ట్ చేసుకుందాం, వచ్చేటువంటి ప్లే ఆఫ్ మ్యాచ్లకి మరిన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసి ద బెస్ట్ ప్లేయింగ్ 11ని, విన్నింగ్ కాంబినేషన్ని చూసుకుందామంటే ఆ రకమైనటువంటి ప్రయోగాలు చేసే అవకాశం లేకుండా పోయింది ఎస్ఆర్హెచ్కి. ఇది ఖచ్చితంగానే ఒక పెద్ద డ్రాబ్యాక్, ఎందుకంటే రేపు మనం ప్రయోగాలు చేసి ఒకవేళ ఓడిపోతే కనుక అదే 15 పాయింట్స్ తోటి ఉంటే ఖచ్చితంగానే నెంబర్ 3లోనే ఉంటాం మనం, లేదా 4. అది మళ్ళీ సిఎస్కే విజయం మీద ఆధారపడి ఉంటుంది. బట్ ఏదైనా టాప్కి వెళ్ళేటువంటి అవకాశం ఉండదు. అందుకని రేపు కూడా అన్ని అస్త్రాలని ప్రయోగించి పంజాబ్ మీద విజయం సాధించాలి. ఆ తర్వాత ఆర్ఆర్ కేకేఆర్ చేతిలో ఓడిపోవాలి అని ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. పంజాబ్ తోటి ఈ సీజన్లోనే జరిగినటువంటి మ్యాచ్లో లాస్ట్ ఓవర్ థ్రిల్లర్, అసలు ఎస్ఆర్హెచ్ తరఫున తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ఒక్కసారిగా లైమ్లైట్లోకి వచ్చిందే ఈ మ్యాచ్ తోటి. ఫస్ట్ బ్యాటింగ్ చేసినటువంటి ఎస్ఆర్హెచ్ 39 for 3. ఆ స్టేజ్ నుంచి నితీష్ కుమార్ ఒక బ్లైండర్ ఆడాడు అని చెప్పచ్చు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, 60+ స్కోర్, ప్లస్ ఒక వికెట్ తీశాడు, ఆల్రౌండ్ షో, క్యాచ్ కూడా పట్టుకున్నాడు. సో ఓవరాల్ ఆల్రౌండ్ షో నితీష్ కుమార్ చేయడంతో పంజాబ్ మీద మనం 2 పరుగుల విజయాన్ని నమోదు చేసుకున్నాం. ఈవెన్ పంజాబ్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆ మ్యాచ్లో 39 for 3 నుంచి అటు అన్క్యాప్డ్ ప్లేయర్స్ ఎస్ఆర్హెచ్ తరఫున నితీష్ సూపర్ షో ఉంటే, పంజాబ్కి శశాంక్ సింగ్ అండ్ అశుతోష్ శర్మ అద్భుతమైనటువంటి బ్యాటింగ్ విన్యాసాన్ని, డిస్ప్లేని ప్రదర్శించారు. సో అందుకని మరొకసారి అదే రకమైనటువంటి లాస్ట్ ఓవర్ థ్రిల్లర్నే ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. తన సొంత టీం గెలవాలి అని కోరుకున్నా కూడా నెయిల్ బైటింగ్ ఫినిష్ని మాత్రం ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తూ ఉంటారు. అభిషేక్ శర్మ సూపర్ ఫామ్లో ఉండటం చాలా చాలా ప్లస్ పాయింట్ ఎస్ఆర్హెచ్కి. హీ వాజ్ గివెన్ ఫ్రీ హ్యాండ్స్, సో ఫియర్లెస్ క్రికెట్ ఆడుతూ ఉన్నాడు అభిషేక్. ఈవెన్ ట్రావెస్ హెడ్ ఈస్ దేర్, అలాగనే క్లాసెన్, ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి, షాబాజ్ అహ్మద్ ఈస్ గుడ్, అబ్దుల్ సమద్ చివర్లో ధారాళంగా సిక్స్ని కొట్టగలుగుతూ ఉన్నాడు. మన బ్యాటింగ్ యూనిట్ అయితే మాత్రం ఎటువంటి బౌలింగ్నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టుగానే కనబడుతోంది. ఇప్పటికే ఐపీఎల్కి సంబంధించి హయ్యెస్ట్ టీమ్ టోటల్ నమోదు చేసింది బెంగళూరులో, బెంగళూరు మీద. ఈవెన్ హైదరాబాద్ విషయాన్ని చూస్తే ముంబైని హైదరాబాద్లోనే ఓడించడమే కాకుండా 277 రన్స్ సాధించగలిగింది. సో ఆ రకంగా ఎస్ఆర్హెచ్ మంచి దూకుడు మీద ఉంది. ఒకవేళ వాతావరణం ఇబ్బంది పెట్టకపోతే కనుక హైదరాబాద్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే బహుశా 300 మార్క్ చేరేటువంటి అవకాశం కూడా ఉంది. దాన్ని కొట్టిపారేయలేం మనం. ఇప్పటికే ప్రేక్షకులందరూ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు దాన్ని. వై నాట్ 300 అనేటువంటిది, అండ్ దట్ కుడ్ బి వెరీ క్వైట్ పాసిబుల్. మన బౌలింగ్ కూడా ప్యాట్ కమిన్స్ లెడ్ బౌలింగ్ యూనిట్ ఈజ్ ఇన్ గుడ్ ఫామ్. పర్టికులర్గా భువనేశ్వర్ కుమార్ పాత ఫామ్ని అందుకోవటం చాలా ఆనందించేటువంటి విషయం ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్. ఫస్ట్ ఓవర్లోనే ఐపీఎల్ హిస్టరీలో ఫస్ట్ ఓవర్లోనే వికెట్ తీసినటువంటి క్రెడిట్ 27 టైమ్స్ భువనేశ్వర్ కుమార్ సాధించాడు. అఫ్కోర్స్ లాస్ట్ మ్యాచ్ ఆర్ఆర్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ 28 సార్లు దాన్ని సాధించాడు. ఓవరాల్గా ఎక్కువ మెడల్ వేసినటువంటిది ప్రవీణ్ కుమార్ తర్వాత. అలాగనే ఫస్ట్ ఓవర్లోనే వికెట్లు తీసినటువంటి ఘనమైనటువంటి చరిత్ర, మోస్ట్ ఎకానమీ బౌలర్ పేస్ బౌలర్స్ విభాగంలో. సో ఈ రకంగా ఎన్నో రికార్డులు కలిగినటువంటి భువి తన లయని అందుకోవటం ఎస్ఆర్హెచ్కి చాలా ప్లస్ పాయింట్. పవర్ ప్లేలోని వికెట్లను తీస్తూ ఉన్నాడు.
ఈవెన్ డెత్లో మొదట్లో చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నటువంటి భువి టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ది లీగ్ ఫేస్ డెత్ ఓవర్స్లో కూడా చాలా చక్కగా బౌలింగ్ చేస్తూ ఉన్నాడు. లెట్ ఇట్ బి ఏ పెనల్టిమేట్ ఓవర్ ఆర్ 18th ఓవర్ ఆఫ్ ది ఇన్నింగ్స్, ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ లాస్ట్ ఓవర్ ఆఫ్ ది ఇన్నింగ్స్ అయినా కూడా. ఆర్ఆర్తో జరిగినటువంటి మ్యాచ్ అదే జరిగింది మనకి, 1 బాల్ 2 రన్స్ టు విన్. ఆర్ఆర్కి లాస్ట్ బాల్ అద్భుతమైనటువంటి డెలివరీ, పోవెల్ని ఎల్బిడబ్ల్యూ చేసి మనకి ఒక పరుగు విజయాన్ని అందించాడు. అభిషేక్ శర్మ అవసరమైతే బౌలింగ్ని ఓపెన్ చేస్తూ ఉన్నాడు. ఈవెన్ మార్కండే ఈజ్ ఇన్ గుడ్ ఫామ్, షాబాజ్ అహ్మద్ ఈజ్ దేర్, అలాగనే జయదేవ్ ఉనత్కత్, నటరాజన్ ఈ సీజన్లో ఎస్ఆర్ఎస్ తరఫున హయ్యెస్ట్ వికెట్స్ తీసుకున్నటువంటి బౌలర్, అలాగనే ఎకానమీని కూడా కొనసాగిస్తూ ఉన్నాడు. సో అందుకని మన బౌలింగ్ యూనిట్ అండ్ బ్యాటింగ్ యూనిట్ రెండూ కూడా సరైనటువంటి సమయంలో ఫామ్ని అందుకోవటం చాలా ఆనందించాల్సినటువంటి విషయం. మరొకవైపు పంజాబ్ కొన్ని క్లోజ్ మ్యాచెస్ ఆల్మోస్ట్ గెలుస్తున్నటువంటి పరిస్థితి నుంచి ఓడిపోయినటువంటి సందర్భాలు, పర్టికులర్గా వాళ్ళ ఫీల్డింగ్ అయితే చాలా చాలా నిరాశ కలిగిస్తూ ఉంది. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆర్సీబీతో జరిగినటువంటి రెండు మ్యాచ్లనే చెప్పుకోవచ్చు మనం. మొట్టమొదటి మ్యాచ్లో జానీ బెయిర్స్టో విరాట్ కోహ్లీ క్యాచ్ని డ్రాప్ చేయటం, 0 మీద ఉన్నటువంటి కోహ్లీ అక్కడి నుంచి 77 రన్స్ సాధించి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కావటమే కాకుండా ఆర్సీబీకి మొదటి విజయాన్ని అందించాడు ఈ సీజన్కి సంబంధించి. ఈవెన్ ఆ తర్వాత రెండోసారి జరిగినటువంటి లీగ్ మ్యాచ్లో కూడా అశుతోష్ శర్మ కోహ్లీ 0 మీద ఉన్నప్పుడు క్యాచ్ వదిలిపెట్టే, ఆ తర్వాత కోహ్లీ 10 మీద ఉన్నప్పుడు రీలీ రోసో ఒక క్యాచ్ని వదిలిపెట్టాడు. సో ఆ రకంగా 92 రన్స్ సాధించి విరాట్ మరొకసారి పంజాబ్ మీద ఆర్సీబీకి విజయాన్ని అందించాడు. దాంతో ఇప్పుడు వాళ్ళు ప్లే ఆఫ్ రేస్లో సిఎస్కేతోటి అమితుమీ తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. సో కాబట్టి ఆ ఫీల్డింగ్ ల్యాప్సెస్ నుంచి కనుక ఆర్సీబీలో చేసిన తప్పుల్ని సరిచేసుకొని పంజాబ్ కనుక బయటపడగలిగేట్లయితే వాళ్ళది కూడా మంచి టీం, పర్టికులర్గా ఆన్ టాప్ ప్రఫ్ ఇమ్రాన్ ఈజ్ ఇన్ గుడ్ ఫామ్, అలాగనే శశాంక్ సింగ్, అశుతోష్ శర్మ, ఈవెన్ శ్యామ్ కరణ్ గెటింగ్ గుడ్ రన్స్, యూస్ఫుల్ రన్స్ సాధిస్తూ ఉన్నాడు. కేకేఆర్ తోటి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, వాళ్ళ బౌలింగ్ యూనిట్ ఆఫ్ కోర్స్ రాహుల్ చహర్ ఈజ్ దేర్, అలాగనే హర్ప్రీత్ బార్, హర్షదీప్ సింగ్, సో దే హ్యావ్ గుడ్ ఈవెన్ శ్యామ్ కరణ్ హిమ్సెల్ఫ్. సో కాబట్టి వాళ్ళ బౌలింగ్ యూనిట్ కూడా బాగుంది, అట్లాగనే బ్యాటింగ్ కూడా బాగుంది. కానీ మిగిలినటువంటి టీములకి పంజాబ్కి ఉన్నటువంటి తేడాను చూస్తే కనుక ఆ ఫీల్డింగ్ పొరపాట్లు అనేటువంటివి, వాటిని సరిచేసుకుంటే ఖచ్చితంగానే పంజాబ్ ఎస్ఆర్హెచ్కి చెక్ చెప్పేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇందాకే నేను చెప్పినట్టుగా లీగ్ మ్యాచ్లో ఫస్ట్ మ్యాచ్లో జరిగినటువంటి దాంట్లో కూడా చాలా క్లోజ్ ఫినిష్, ఎస్ఆర్హెచ్ ఎలాగో చిట్ట చివరికి విజయాన్ని నమోదు చేసుకోగలిగింది, 2 రన్స్ విక్టరీ. కాకపోతే అందరినీ ఆందోళనకి గురి చేస్తున్నటువంటి అంశం, రేపు ఉప్పల్ స్టేడియంలో అంటే రేపు హైదరాబాద్లో వర్షం పడేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. 3:30కి మ్యాచ్, అదే కనుక జరిగి మ్యాచ్ ఆడేటువంటి అవకాశం లేకపోతే మాత్రం మరొకసారి ఒక్క పాయింట్ తోటే ఎస్ఆర్హెచ్ సరిపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అలాగైనా కూడా 16 పాయింట్స్ ఉంటాయి, కానీ అప్పుడు నేరుగానే ఆర్ఆర్ సెకండ్ ప్లేస్కి వెళ్తుంది, ఎందుకంటే మోస్ట్ విన్స్ ఉన్నటువంటి టీం కాబట్టి. సో కాబట్టి వాన పడకూడదు, మనం అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించాలి, అప్పుడు పాయింట్స్ టేబుల్లో 2వ స్థానంలో ఉండాలి, దాంతో క్వాలిఫైయర్ 1 ఆడేటువంటి అవకాశాన్ని చేజిక్కించుకోవాలి అని చెప్పేసి అని ఆరెంజ్ ఆర్మీ ఆశిస్తూ ఉంది. మొత్తం మీద మ్యాచ్ ఫలితం కన్నా కూడా అందరి చూపు వాతావరణం మీదే ఉండటమే ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటిది. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఎస్ న్యూస్.